వారిలో మెగా కన్స్ట్రక్షన్ కు సంబంధించిన అక్కడ ఎంప్లాయీస్ మిషనరీ నేరుగా పట్టాభూములలోకి వచ్చి పనులు మొదలుపెట్టారు. సిఐ పోయి వీళ్ళందరూ అడిగితే, మహిళలు అడిగితే స్టే లేదు ఏమి లేదు, మేము పట్టించుకోము, ఖచ్చితంగా మేము పనులు చేస్తాము, మేము చెప్పినట్టు మేము వినండి, లేకపోతే మీ భూములు మేము లాక్కున్నాము, మేము పనులు చేసి తీరుతామని చెప్పి ఈ రోజు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రభుత్వమా, ఇది వ్యవస్థనా, లేదా ప్రైవేట్ సంస్థనా? జ్యుడిషియరీని మనం గౌరవిస్తున్నామా? హైకోర్టు ధర్మస్థానాన్ని మనం గౌరవిస్తున్నామా? ఆ స్టేని గౌరవిస్తున్నామా? మన చట్టాలని అతిక్రమిస్తున్నామా, పాటిస్తున్నామా? ఏమి తెలియని అయోమయ పరిస్థితిలో ఈరోజు ఈ కుటుంబాలు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో భూ కొనుగోలు కాదు, భూ సేకరణ చెయ్యాలి అని చెప్పేసి మేము అర్జీలు వేస్తే 123ని జీవోని కోర్టు పక్కన పెడితే అబద్ధ ప్రచారం మొదలుపెట్టారు. కోర్టులో కేసులు వేస్తున్నాము, ప్రాజెక్టులకు వ్యతిరేకము, ప్రాజెక్టులకు వ్యతిరేకము, ప్రాజెక్టులకు వ్యతిరేకము చెప్పి, ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, ఇది ప్రైవేట్ సంస్థ కాదు, ఇది ప్రజా వ్యవస్థ. ప్రజా వ్యవస్థలోకి ఇప్పటి వరకు గత 70 సంవత్సరాల్లో ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణాలు చేయబడ్డాయి, కానీ ప్రతి ఒక్కసారి భూ సేకరణ ఎక్కడైనా భూ అవసరాలు ఉంటే భూ కొనుగోలు చేయలేదు, కానీ భూ సేకరణ చేశాము. భూ సేకరణ చేయాలి, భూ కొనుగోలు కాదు, ఇది ప్రైవేట్ సంస్థ కాదు. ఇది ఒక చట్టం ఉన్నది. ఈరోజు నువ్వు తీసుకొచ్చినట్ట చట్టము ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టలేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే, కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండే, 223 జీవోకు వ్యతిరేకంగా పోరాడేది రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీయే. పరా ఒకవేళ ఆపకపోతే రేపు పొద్దున మళ్ళీ మేము అది పోవాల్సి వస్తుంది. కంటెంట్ ఆఫ్ కోర్టులో పోతున్నాం, మేము ఆల్రెడీ పోయాము, ఫైల్ చేశాము, కంటెంట్ ఆఫ్ కోర్టు కూడా ఫైల్ చేశాము, రేపు హియరింగ్ వస్తుంది అది కూడా. ప్లస్ ప్రజా ఉద్యమాన్ని కూడా చేపడతాము. కానీ ఇలా ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ వ్యవహరించలేదు. స్టే ఉండగా ఒక కాంట్రాక్టర్కు సహకరిస్తూ 300 మంది పోలీసు సహా కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ అన్నీ వాళ్ళు ఏమంటారు పో క్లీనర్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఎంటర్ అయ్యిండు, బుల్డోజర్ పో క్లీనర్స్ తీసుకుని వెళ్ళిండు, పనులు మొదలైపోయినాయి నిన్న నుంచి. ఒక్క నిమిషం తప్పేదే మంచి మాట.